రూపాయి నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సెప్టెంబర్ 16 నుంచి 13 సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం కర్కటక రాశి వారికి తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా మీకోసం నిర్మితం చేయడం జరిగింది. కాబట్టి నేను ఏవైతే చెప్పబోతున్నాను కొన్నిసార్లు ఇవి మీకు లింక్ అవ్వచ్చు, లింక్ కాకపోవచ్చు, కానీ నేను చెప్పబోయే విషయాల లోపల 50 to 70% మీకు తప్పకుండా లింక్ అయి తీరుతాయి. ఎందుకంటే గోచరం లోపల 100% ఎప్పుడు జరగదు. మన జాతకంలో ఉన్న దశాంతర్దశ గ్రహస్థితి 50%, గోచరంలో ఉన్న గ్రహస్థితి అదే రకంగా దశాంతర్దశ అది 50%, దాని అనుసారంగా 100% ప్రిడిక్షన్ జరుగుద్ది. కాబట్టి ఇందులో కేవలం మీకు 60 to 50% మీకు అయితే తప్పకుండా అనుభవించి తీరుతారు. అని ఎవరైతే ప్రత్యేకంగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలని అనుకుంటారో, మీ జాతకం తెలుసుకొని జాతకం కనుక పుస్తకం చేయించుకోవాలని అనుకుంటారో, ఆ జాతకం లోపల మొత్తం దశ అంతర్దశతో పాటు దాని ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుందో, అందులో ఎలాంటి విషయాలు ఉంటాయో, అందులో మీరు చేయాల్సిన లాంగ్ టైం పరిహారాలు ఏంటి, ఎలాంటి సమస్య మీకు ఎప్పుడు ఎదురవుద్దో, మీలో ఉన్న పాజిటివ్ మీలో ఉన్న నెగటివ్ ఏదైతే ఉందో అది మొత్తం కనుక తెలుసుకోవాలనుకున్నట్లు అయితే 4 విధాలుగా అందులో నిర్మితం చేయడం జరగబోతుంది. 1 వైదిక జ్యోతిషం ద్వారా, 2 కృష్ణమూర్తి పద్ధతి ద్వారా, 3 జమిని ద్వారా, 4 కనుక చూసుకున్నది భృగు నంది నాడి జ్యోతిష్ ద్వారా, ఈ 4 పద్ధతుల ద్వారా అందులోపల మీకోసం జాతకం నిర్మితం చేయడం జరగబోతుంది. అనే ప్రిడిక్షన్ దాని అనుసారంగానే ఉండి తీరుతాయి. ఇప్పుడు మనం గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. చూసినట్లయితే ఇక్కడ కర్కటక రాశి ప్రజెంట్ కనుక మీరు గమనించినట్లయితే లాస్ట్ 1-30 రోజులు అనుకుంటా కోపము ఎంత పెరిగిందంటే అసలు ఆ కోపంకి హద్దు లేనంత కోపం పెరిగింది. ఇప్పుడు నిజమా అబద్ధమా కోపం ఎందుకు పెరిగింది ఎలా పెరిగింది చెప్తాను, కానీ కోపం చాలా బీభత్సంగానే పెరిగింది. మీకే కాదు మనిషి ఎవరైతే ఉన్నారో అందరికీ కోపం పెరిగింది. మనిషి ఎవరైతే ఉన్నారో అందరికీ ప్రత్యేకంగా చెప్పాలంటే మనసు లోపల ఎంత చెడు ఆలోచనలు వచ్చాయో అందరికీ అంత ఆలోచనలు వచ్చాయి. జీవితం పట్ల విరక్త భావన అంతా పుట్టింది ప్రతి ఒక్కరికి, నాతో సహా. నేనంత గొప్పనేం కాదు, నాతో సహా అందరికి అలాగే జరిగింది. ఎందుకు అలా జరిగింది, కర్కటక రాశి ఆ పీరియడ్ లోపల 1 మంత్ కోసం పాపకర్తర్ యోగంలో ఉండే. పాపకర్తర్ యోగం అంటే ఏంటంటే ఒక పక్కన కుజుడు ఇంకో పక్కన రవి ఉన్నాడు, ఈ 2 అగ్నితత్వ గ్రహాలు ఉన్నాయి. మైనస్ మిగతా విషయాలు కనుక చూసుకున్నట్టు వేరే విషయము. అగ్నితత్వ గ్రహాలతోటి పాపకర్తర్ యోగం జరిగింది కర్కటక రాశి అని. కర్కటక రాశి కనుక మీరు చూసుకున్నట్టు కాలచక్రం లోపల 4 రాశి అని, శరీర సంబంధంలో కనుక మీరు చూసుకున్నట్లయితే చెస్ట్కి సంబంధించిన సైన్ ఇది కర్కటక రాశి చూస్తుంది, క్యాన్సర్ అంటారు దాన్ని. ఈ భాగంలో మొత్తం కర్కటక రాశికి సంబంధం ఉంటుంది. ఈ పీరియడ్ లోపల, ఈ 1 మంత్ లోపల ఎక్కువ మంది చనిపోయింది కారణం ఏదైనా ఉందా అంటే హార్ట్ అటాక్ వల్లనే చాలా మంది చనిపోయారు. షాక్ తిని అంటే ఏదైనా భయంకరమైన సంఘటన విని భయపడి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఎందుకు, ఈ కర్కటక రాశి పాపకర్తర యోగంలో ఉండడం వల్ల. ఇంకో కారణం చూస్తే తెలుసుకోండి, అందరి మనసు లోపల ఎంత చెడు ఆలోచన అంత చెడు ఆలోచన కూడా రావడం జరిగింది. దాన్ని కొందరు దైవీ సహకారంగా, కొందరు ఫ్రెండ్షిప్ తోటి, కొందరు ఏనకైనా ప్రకారం ఎలా అంటే అలా వాళ్ళు దాన్ని ఉపశమనం చేసుకోవడం జరిగింది. కాస్త సినిమా చూడడము, పాటలు వినడము, ఎంజాయ్మెంట్ ఏదైనా, కానీ మర్చిపోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎవరైతే చాలా సీరియస్గా ఉంటారో వాళ్ళు దీని నుంచి కాస్త కష్టం ఎక్కువ అని వీళ్ళు మోయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గుద్ది లాస్ట్ 30 రోజులు అది అలాగే జరిగింది. 15 ఆగస్ట్ నుంచి ఆ పరిణామం మీరు తప్పకుండా చూసే ఉంటారు. ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఆత్మకారకుడు ఎవరైతే రవి ఉంటాడో ఆ రవి పైన శని సమసప్తక సంబంధం ఉండడం వల్ల ఇదొకటి జరిగింది. కాబట్టి ఇది ఒక పాయింట్ కూడా మీరు అనుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే మీ రాశాధిపతి మారుతుంటాడు, డైలీ మారుతుంటాడు, అంటే నక్షత్రం మారడం వల్ల అన్ని మీ ప్రొడిక్షన్ కూడా మారుతుంటాయి. కానీ
ఎక్కువ కనుక చూసుకున్నైతే బుధుడు రాశి నుంచి ధన స్థానంలో ఉండబోతున్నాడు. ద్వాదశాధిపతి అదే రకంగా చూసుకున్నైతే తృతీయాధిపతి మీ రాశి నుంచి ధన స్థానంలో ఉండడం వల్ల ఒకటి జరుగుతుంది ఏంటంటే, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నారో ఆలోచన అయితే చాలా బాగా వచ్చుతుంది. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాలు అయితే వస్తున్నాయి, కానీ యాక్షన్ లోపల ముందుకు వెళ్ళట్లేవు, యాక్షన్ లోపల ముందుకు వెళ్ళట్లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఖర్చులు చాలా పెరిగాయి, ఖర్చులు చాలా పెరిగాయి. మీ లాస్ట్ 2 మంత్స్ నుంచి కనుక చూసుకుంటే కర్కటక రాశి వారి జీవితం లోపల ఎంత ఖర్చులు అంత ఖర్చులు పెరిగాయి. మీకు అనిపించదు మా దగ్గర డబ్బు లేకుండా ఖర్చు ఎలా పెరిగింది అనిపించదు. మీరు అప్పు చేసేనా కావచ్చు, ఎలానే కావచ్చు, ఖర్చు చాలా పెరిగింది, ఇంకా ఖర్చు ఉంది, ఇంకా ఖర్చు ఉంది. కానీ ప్రెజెంట్ అది ఎప్పుడైతే బుధుడు మళ్ళీ కన్యారాశిలో వెళ్తాడో ఆ టైంలో కాస్త ఉత్సాహంతో పాటు ధన ఆగమనం తప్పకుండా వచ్చి తీరుద్ది. మీకు ఏదైతే మనసులో ఒక ఫీలింగ్ వస్తుందో, నేను ఎలాంటి వ్యక్తి ఎలా అయిపోయిన మీకు ఏదైతే అనిపిస్తుందో అది ఆఫ్టర్ 23rd తర్వాత మారుద్ది, ఆఫ్టర్ 23rd తర్వాత మొత్తం మారుద్ది. కాబట్టి అప్పుడు కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ పెరుగుద్ది. చింత పెట్టుకోకండి, భయపడకండి. డబ్బు ఒక దీంతో పాటు ఒక విషయం ఏంటంటే ఎక్కువ ఎవరితో మాట్లాడకండి. బుధుడు వాణి కారకుడు, బుధుడు వాణి కారకుడు, బుధుడు ఆలోచన కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు. ద్వాదశాధిపతి ధనస్థానంలో వాణి లోపల ఉండడం అంటే ఏంటంటే ఈ టైంలో జరుగుతుంది ఏంటంటే మీ దగ్గర కనుక ఏదైనా ప్రిడిక్షన్ కి సంబంధించిన మీరు కౌన్సిలింగ్ కనుక మీరు ప్రొఫెషనల్ కనుక ఉన్నట్లయితే ఇది మీకు చాలా చాలా బాగుంటుంది. మీ మాటల ద్వారా, మీరు చెప్పే ప్రిడిక్షన్ ద్వారా అవతల వ్యక్తికి అంత నిజం అనిపిస్తుంటుంది, పబ్లిక్ లోపల మీకు ఒక మంచి పేరు దక్కుతుంటుంది. కానీ ఇంకో విషయం ఏంటంటే జాతకంలో బుధుడు సరిగ్గా లేకపోయినట్లు అయితే, బుధుడితో చలి సంబంధం ఉన్నట్లయితే మీరు ఏదైతే చెప్తున్నారో కొన్ని కొన్ని విషయాల లోపల అబద్ధం కూడా అవుతుంటుంది. ఈ అబద్ధం వల్లనే మీరు కొన్ని విషయాల లోపల బ్యాడ్ కూడా మీరు అయి తీరుతారు. కాబట్టి ఎంత అవుతే అంతే మారడానికి తప్ప ఎక్కువ అస్సలు మాట్లాడకండి. ధనాధిపతి తృతీయ స్థానంలో కేతు అదే రకంగా శుక్రుని వెంట ఉన్నాడు. సోషల్ మీడియా లోపల ఎవరైతే పని చేస్తున్నారో, ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఎవరైతే డబ్బు సంపాదించుతున్నారో అలాంటి వారికి, కర్కటక రాశి వారికి ఆఫ్టర్ ఈ 16 తర్వాత మంచి యోగం అయితే ఉంది, డబ్బుకి మంచి అనుకూలమైన స్థితి అయితే కనబడుతుంది. ఆన్లైన్ లోపల అర్నింగ్ మీకు కావచ్చు, ఆన్లైన్ లోపల కాస్త గుర్తింపు కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు మీకు తప్పకుండా దక్కి తీరుద్ది. యూట్యూబ్ లోపల కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏదైనా ఒక చిన్న అచీవ్మెంట్ తప్పకుండా పూర్తిగా అయి తీరుద్ది. ఈ 16 నుంచి 30 ఈ టైం లోపల తప్పకుండా జరిగి తీరుద్ది. ధన ఆగమనం కోసం నేను ఎందుకు ఇంత బాగా చెప్తున్నా చూడండి, ఏకాదశాధిపతి అదే రకంగా ధనాధిపతి తృతీయ స్థానం లోపల యుతి కలయిక ఉంది. ఈ 3rd హౌస్ మన డాటా, ఇంటర్నెట్, సోషల్ మీడియా తోటి ఉంటుంది. అని ఎవరైతే వాళ్ళకి నచ్చిన పని చేస్తున్నారో, వాళ్ళ హాబీస్ లోపల ఎవరైతే వాళ్ళ ఫ్యాషన్ లోపల పని చేస్తున్నారో వాళ్ళకి ధన ఆగమనం తప్పకుండా జరిగి తీరుద్ది. మీరు ఏదైతే చేస్తున్నారో అందులో కాస్త గుర్తింపుతో పాటు ధన ప్రాప్తి కూడా మీకు తప్పకుండా కలిగి తీరుద్ది. అని ఇదే పీరియడ్ లోపల ప్రత్యేకంగా ఎప్పుడైతే శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని తులారాశిలో వెళ్తాడో భౌతిక జీవితం లోపల కొన్ని సుఖాలు ఉపభోగించకావచ్చు, లేకపోతే ఏదైతే మీ ఇంట్లో కాస్త బాగుంటుంది ఉంటుంది అని ఏదైతే మీరు డెకరేషన్ చేయాలనుకుంటున్నారో కాస్త దాని లోపల కాస్త ఖర్చు కూడా పెరిగి తీరుద్ది. అంటే భౌతిక జీవితం లోపల కుటుంబ పరంగా సుఖం ఉంటుంది, కానీ మదర్కి హెల్త్ అంత అనుకూలంగా ఉండదు శుక్రుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత. కానీ ఆన్లైన్కి సంబంధించిన అన్ని చోట్ల మీకు మంచి పరిస్థితి అయితే ఉండబోతుంది. కొత్త కొత్త స్కిల్స్ రాబోయే రోజుల్లో మీరు డెవలప్మెంట్ తప్పకుండా చేసుకోబోతున్నారు, అలాగే కమ్యూనికేషన్ లోపల స్కిల్స్ కూడా తప్పకుండా డెవలప్ అయి తీరుద్ది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పంచమాధిపతి అదే రకంగా కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి అదే రకంగా కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల నేను చెప్పాను మీకు కోపం చాలా పెరిగింది, లిమిట్ లేని కోపం పెరిగింది. అనవసరమైన విషయాల గురించి మీరు బెంగ పెట్టుకున్నారు, కుజుడు వల్లనే జరిగింది అది. ద్వాదశ స్థానం ఇది వ్యయ స్థానం, బుద్ధి వ్యయం ఎక్కువ అయింది, ఎక్కువ ఆలోచించారు, ఎక్కువ బాధపడ్డారు, ఎక్కువ ఆలోచించి ఆలోచించి ఎక్కువ అన్ని చేశారు. ప్రేమ జీవితంలో కూడా అలాగే జరిగింది, కార్యక్షేత్రాలు కూడా అలాగే జరిగింది, ఏ ఒక్క పని సరిగ్గా చేయలేకపోతున్నారు, ఆలోచనలు బాగానే ఉన్నాయి. ఫాదర్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు కుటుంబం లోపల మీ ప్రొఫెషనల్ లోపల దెబ్బతిందే ఉంది కావచ్చు, ఫాదర్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మీ కార్యక్షేత్ర లోపల కాస్త అడ్డంకులు కూడా వచ్చాయి కావచ్చు. కానీ కాస్త రవి రోజులో బాగానే ఉంది, మరింత దిగులు అస్సలు పడకండి. రవి రాశి పరివర్తన చేసుకొని వచ్చాడు కదా, ఈ కుజు 4వ దృష్టి రవి పైన ఉండడం వల్ల మంచి జరుగుద్ది. అలాగే రవితో పాటు రాహు సంబంధం ఉండడం వల్ల కూడా మంచి తప్పకుండా జరిగి తీరుద్ది. దిగులు పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్ని గురు సంబంధం కూడా రవితో ఉండడం వల్ల మంచినే తప్పకుండా జరిగి తీరుద్ది, ఎక్కువ చింతించకండి.
సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరోగ్యం హెల్త్కి చాలా కేర్ జాగ్రత్తగా తీసుకోండి. హెల్త్ అంత అనుకూలంగా ఉండదు సార్, మీకు అనిపిస్తుంది చాలా హెల్తీ ఉన్నా చాలా బాగున్నా మీకు అనిపించవచ్చు, కానీ యాక్చువల్ అలా లేదు. ఎందుకంటే ప్రెషర్ చాలా పెరిగింది. ఎలాంటి ప్రెషర్ పెరిగింది చెప్పండి? శని కర్మ కారకుడు, శని కర్మ కారకుడు. అష్టమ స్థానం ఇది ప్రెషర్ స్థానం, అష్టమ స్థానం ఇది గుప్త స్థానం. మీరు ఏదైతే దాసుకొని దాసుకొని పని చేస్తున్నారో అలాంటి విషయాల లోపల ఏదో ఒక చోటు దొరికిపోతున్న ఒక భయం ఉంది. రెండోది, అష్టమ స్థానం శని ఉన్నట్లయితే ఏమవుద్దంటే అనవసరమైన విషయాల గురించి ఆలోచించి భయపడ్డం. ఎందువల్ల అది తెలుసుకోండి, శని 10th దృష్టి ఎక్కడ పడుతుంది? పంచమ స్థానం పైన పడుతుంది. పంచమ స్థానం ఇది ప్రేమ స్థానం, పంచమాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఇదేం చెప్తుంది మీకు? ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ ఆలోచిస్తే బాధనే కలుగుద్ది తప్ప యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు అసలు ఏమీ జరగదు. మీరు ఈ అమ్మాయి కోసం అయితే చాలా ప్రేమించుతున్నారో బాధపడుతున్నారో, అసలు యాక్చువల్లీ మీ విషయం పట్ల ఆ వ్యక్తి మనసులో ఎలాంటి రకమైన ఫీలింగ్ అయితే అసలు లేదు. కాబట్టి దాని గురించి అసలు దిగులు పడకండి. భాగ్యస్థానం లోపల రాహు ఉన్నాడు. ఈ రాహు భాగ్యస్థానంలో ఉండే మీకు సపోర్ట్ చేశాడు ఏంటంటే, చాలా కష్టాలు ఉన్నప్పుడు మీరు చేశారు కొన్ని పరిహారాలు కూడా చేసే ఉంటారు, కొన్ని రెమెడీస్ మీరు చేసే ఉంటారు. ఈ రెమెడీస్ మీరు ఎలా ఎలా అయితే చేశారు చూడండి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి. నిజంగానే ఆ సమస్య మళ్ళీ రాకూడదని కాదు, ఆ సమస్య నుంచి బయటపడడానికి మీరు ఎక్కువ పరిహారాలు చేశారు. కానీ మీరు ఆ సమస్యని ధిక్కరించి ముందుకెళ్ళని ఎప్పుడు ప్రయత్నించలేదు, అస్సలు ప్రయత్నించలేదు. కాబట్టి ఆ సమస్య మళ్ళీ మీకు వచ్చి తీరుద్ది. ఎప్పుడు వచ్చుద్ది? అక్టోబర్ లోపల వచ్చుద్ది. అక్టోబర్ 15 తర్వాత మళ్ళీ ఆ సమస్య మీ జీవితంలో వచ్చి తీరుద్ది, ఇది కన్ఫర్మ్ తెలుసుకోండి. దేవగురు బృహస్పతి చూడండి, షష్ఠాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. అప్పు చేసే ఉంటారు, అప్పు లోపల లాభం కూడా పొందారు. బ్యాంకు నుంచి కావచ్చు, బ్యాంకు నుంచి లోన్స్ తీసుకోవడం జరిగింది, అది కూడా మంచినే ఉంది. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అక్కడ మీకు రిజల్ట్ పాజిటివ్గానే ఉండే. భాగ్యాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఒక ప్లస్ ఏంటంటే, మీ అదృష్టం మిమ్మల్ని కాపాడింది. అదృష్టం ఏంటంటే ఇప్పుడు చేసిన కర్మ కాదు, గతంలో ఏదైతే మీరు పుణ్య కర్మలు చేసి ఉంటారో మీ అవసరానికి అదృష్టం మీకు తప్పకుండా దారి చూపించింది. కాబట్టి కర్కటక రాశి వారికి రాబోయే రోజుల టైం గుడ్డా బ్యాడా అంటే తప్పకుండా గుడ్డే ఉండబోతుంది. దిగులు పడకండి, తప్పకుండా గుడ్డే ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఈ కర్కటక రాశి వారికి ఎంత పర్సెంట్ ఉండబోతుంది? 82% గుడ్డే ఉండబోతుంది. మీ జాతకంలో దశాంతర దశ ఒకసారి చూసుకోండి ఏ విధంగా ఎలా ఉందని. కానీ మంచిగానే ఉండబోతుంది, ప్రయత్నించండి. ప్రయత్నాన్ని అస్సలు ఆపకండి. అని మీరు చేస్తున్న పని ఎవరితో ఎక్కువ షేర్ అస్సలు చేసుకోకండి. కాస్త స్వార్థంగా ఉండడానికి ప్రయత్నించండి. పరిహారాలు ఏదైనా చేయాల్సి ఉందన్నట్లయితే మీ ఇష్ట దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ ఆరాధించండి. కానీ ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నట్లయితే పితృదేవతల్ని ఎక్కువ ఆరాధించండి. పితృదేవతల్ని తప్పకుండా ఆరాధించండి. అంటే ఏం చేయాలంటే, మీ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆవు ఉన్నట్లయితే ప్రతిరోజు ఆవు కాస్త గడ్డి తినిపించండి. మీ తాతయ్య గారు, మీ పుత్తాత ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ పేరు పైన ఆవుకి గడ్డి తినిపించండి, మంచి జరుగుద్ది. శ్రీమాత్రే నమః.